హైదరాబాద్ లో మరోసారి చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. వృద్ధురాలి మెడలో నుంచి చైన్ లాక్కెళ్లారు. ఎల్బీ నగర్ లోని కాకతీయ కాలనీలో చైన్ స్నాచింగ్ జరిగింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఎల్బీ నగర్ లో మరొకసారి చైన్ స్నాచర్లు హల్చల్ చేశారని చెప్పుకోవచ్చు. ఒక వృద్ధురాలు నడుచుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో ఎల్బీ నగర్ ఐరామల్గూడ నివాసానికి చెందినటువంటి బాబమ్మ అనేటువంటి జిహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికురాలు ఆమె నడుచుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో ఆమె అనుసరిస్తూ వచ్చి టూ వీలర్ ను సైడ్ పార్క్ చేసి ఆమె నడుచుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో వెనుక నుండి తన మెడలో ఉన్నటువంటి పుత్తేలు తాడును కూడా తెంపుకెళ్లినటువంటి సందర్భం కనపడుతుంది. దీంతో ప్రస్తుతం బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రెండు తులాల రెండు గ్రాముల బంగారు గొలుసు చైన్ స్నాచర్లు దొంగలించినట్టు ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు కూడా స్పష్టంగా పేర్కొడం జరిగింది. మరోవైపు ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ ప్రాంతంలో సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా ఆ వీడియోలన్నీ కూడా రికార్డ్ అయినటువంటి పరిస్థితి ఒకసారి మనం ఇదే ఆంధ్రజ్యోతిలో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. ఆ సీసీ ఫుటేజ్ లో నడుచుకుంటూ వెళ్తున్నటువంటి మహిళ మెడల్లో నుంచి దొంగలించిన తర్వాత తను టూ వీలర్ లో మళ్ళీ తిరిగి అక్కడి నుంచి పరారైనటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ కూడా ప్రస్తుతం పోలీసులకు లభ్యమైంది. దాని ఆధారంగా చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక హైదరాబాద్ లో వరుసగా చైన్ స్నాచింగ్ చేసినటువంటి సంఘటనకు సంబంధించి నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఒకటి రెండు రోజుల్లో ఈ కేసులో మరికొన్ని వివరాలు బయటపడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.